हाय फ्रेंड्स, वेलकम टू आसी हेल्दी चॉइस। ई रोज वीडियो लो मनमु फ्रूट कस्टर्ड एला तैयार चेसुकोवालो ई वीडियो लो चूसेद्दाम। चल्ला चल्लगा कूल कूल गा चाला स्वीट स्वीट गा ई फ्रूट कस्टर्ड एला तैयार चेसुकोवालो ई वीडियो लो चूसेद्दाम। फ्रेंड्स, मीरु गनुक ना चैनल नी फस्ट टाइम चूस्तुंटे गनुक प्लीज ना चैनल नी सब्सक्राइब चेयंडी। सब्सक्राइब चेसिन तर्वात पक्कने गंट सिंबल उंटुंदी, दान्नी कूडा प्रेस चेयंडी। మరి ఇంకెందుకు లేటు, వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఒక అర టేబుల్ స్పూను సబ్జా గింజలు తీసుకొని ఇందులో వాటర్ వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి। ఈ సబ్జా గింజలు ఆప్షనల్, ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు। ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా చూడండి, నేను ఇక్కడ డైలీ ఫ్రెష్ కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తున్నాను। మనకి ఏ ఫ్లేవర్ అయినా మనం తీసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలు తీసుకొని పచ్చిపాలు ఇందులో యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా పాలు యాడ్ చేసుకొని ఇందులో ఎక్కడ ఉండల లేకుండా చక్కగా బాగా మిక్స్ అయ్యేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి। ఎక్కడ కూడా మనకి ఉండల అనేది లేకుండా చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనము స్టవ్ మీద 1/3 లీటర్ పాలు తీసుకొని బాయిల్ చేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్కి 1/4 లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి। నేను 3 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి 1/4 లీటరు పాలు తీసుకున్నాను। ఈ విధంగా బాగా పాలని బాయిల్ చేసుకోవాలి। మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని పాలని బాగా బాయిల్ చేసుకోవాలి। ఈ విధంగా పాలని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు చక్కగా మనము బాయిల్ చేసుకోవాలి। ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా మనము ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనము ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి। ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/3 టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోవాలి। తీపి ఎక్కువ తినే వాళ్ళు 1/4 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు। ఒకవేళ తీపి తక్కువ తినే వాళ్ళైతే 1/2 టేబుల్ స్పూన్లు షుగర్ సరిపోతుంది। మీడియంగా 3 టేబుల్ స్పూన్లు షుగర్ దీనికి కరెక్ట్గా క్వాంటిటీ అనేది సరిపోతుంది। ఈ విధంగా పంచదార బాగా కరిగేటట్టుగా మనము దీన్ని ఈ మిశ్రమంలో బాగా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకోవాలి। చక్కగా మనము ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా ఈ క్వాంటిటీ ఉంటే సరిపోతుంది। ఒకవేళ లిక్విడ్గా ఉండాలనుకుంటే 1 లీటర్ పాలు యాడ్ చేసుకోవచ్చు। నేను కొద్దిగా థిక్గా తయారు చేస్తున్నాను కాబట్టి 1/4 లీటర్ పాలు తీసుకున్నాను। చూడండి, ఈ విధంగా మిశ్రమం అంతా బాగా తయారైన తర్వాత ఇప్పుడు మనము రూమ్ టెంపరేచర్లో దీన్ని 1 అరగంట సేపు చల్లారనివ్వాలి। 1 అరగంట తర్వాత చూడండి, మన మిశ్రమం కొద్దిగా చిక్కబడి ఈ విధంగా రెడీ అయిపోయింది। ఇప్పుడు మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం। చూడండి, ముందుగా నానపెట్టుకున్న సబ్జాలు వాటర్ అంతా ఫిల్టర్ చేసి తీసుకోవాలి। ఈ విధంగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్లు సబ్జా గింజలు యాడ్ చేసుకోవాలి। అలాగే కొన్ని దానిమ్మకాయ గింజలు యాడ్ చేసుకోవాలి। అలాగే కొన్ని తుఫా ఫ్రూట్, కొన్ని గ్రేప్స్, కొన్ని యాపిల్ ముక్కలు ఈ విధంగా యాడ్ చేసుకొని దానిపైన కొద్దిగా కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి। ఇందులో మనకి ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ మనము యూస్ చేసుకోవచ్చు। మనకి ఏ ఫ్లేవర్ అయితే ఇష్టమో ఆ ఫ్లేవర్ అనేది మనకి ఇందులో యూస్ చేసుకోవచ్చు। చూడండి, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనము ఈ ఫ్రూట్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకొద్దిగా కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి। చాలా కలర్ఫుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది। చూడండి, ఈ విధంగా కొద్దిగా మిక్స్ చేసుకొని దీనిపైన మనము ఇప్పుడు కొద్దిగా ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకున్నాము।
ఎలాగైతే కస్టర్డ్ ఫ్రూట్స్ అనేది మనం తయారు చేసుకుంటామో సేమ్ ప్రాసెస్లో ఐస్ క్రీమ్ కూడా మనం ఇదే విధంగా ఫ్రూట్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. చక్కగా ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా దీనిపైన కొన్ని పిస్తా బాదం పప్పులు క్యాషు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ, చాలా సింపుల్గా ఫ్రూట్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీన్ని మనం ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకోవాలి. చూడండి, 2 గంటల తర్వాత మన ఫ్రూట్ కస్టర్డ్ అనేది కూల్ కూల్గా బాగా రెడీ అయిపోయింది. నేను ఇక్కడ కొద్దిగా థిక్గా చేశాను, ఒకవేళ కొద్దిగా లిక్విడ్గా కావాలనుకుంటే కూల్గా ఉండే కాచి చల్లార్చిన పాలు ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. ఎంతో యమ్మీ టేస్ట్ తోటి మన ఫ్రూట్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంకొక మంచి వీడియోలో మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.